ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమారులారా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు అతి ప్రియ నామములో వందనం చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రములు. వాక్య ధ్యానాన్ని ప్రారంభించబోయే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన అత్యున్నతమైన నామం బట్టి స్తుతులు స్తోత్రములు నాయన. ఇప్పటి వరకు తండ్రి పాటల ద్వారాను ఆరాధించడం ద్వారాను మీరే మహిమ పొంది ఉన్నారని నమ్ముతూ విశ్వసిస్తూ ఉన్నాం ఆయన. అదేవిధముగా ఇప్పుడు వాక్యాన్ని ధ్యానించుకొని చుండగా నీ యొక్క జ్ఞానమును మాకు తెలియజేయండి ఆయన. నీ చిత్త ప్రకారంగా నడుచుకోవడానికి నీ చిత్తాన్ని నీ యొక్క సంకల్పాన్ని నెరవేర్చే బిడ్డగా మాకు సహాయాన్ని అందించాను ఆయన. ఈ విధముగా నీ సన్నిధికి వచ్చి ఉండగా నీ వాక్యాన్ని వినుచున్న ప్రతి ఒక్కరిలోనూ, అదేవిధముగా ఆ మైక్ శబ్దం ద్వారా వినుచున్న వారిలోనూ, ఫేస్బుక్ ద్వారాగా చూస్తున్నటువంటి వారిలోనూ, యూట్యూబ్ ద్వారా వినుచున్న ప్రతి ఒక్కరిలో కూడా ఈ యొక్క వాక్యమును మరి నీ చిత్తాన్ని జరిగించే వరకు వారికి సహాయం దయచేయమని, వారిలో వాక్యాన్ని ఫలింపు చేయమని అడుగుతున్నాను నాయన. మరి ఈ విధముగా నీ సన్నిధికి వచ్చి ఉండగా మరి నీ యొక్క చిత్తానుసారమైనటువంటి ఏ విధముగా జీవించాలో, మరి ఏ విధముగా మరి నేను ఆరాధించాలో అనేటువంటి విషయాలను మాకు తెలియపరచుటకు ఇచ్చినటువంటి సహాయాన్ని అందించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని మీరే పొందుకోనమని మా ప్రభును మా రక్షణ యేసు క్రీస్తు అతి ప్రజస్వామి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమారులారా, ఈరోజున మన యొక్క అంశము సంఘం యొక్క ప్రాముఖ్యత. సంఘం అంటే గతంలో మనం చెప్పుకొని ఉన్నాం, పరలోక రాజ్యము అని, క్రీస్తు రాజ్యం అని, దేవుని రాజ్యం అని గతంలో చెప్పుకొని ఉన్నాం. అయితే ఈ రోజున మనము చెప్పుకున్నటువంటిది ఏంటంటే సంఘము యొక్క ప్రాముఖ్యత, క్రీస్తు రాజ్యము యొక్క ప్రాముఖ్యత అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ చదవబడినటువంటి లేఖనాల్లో మనం గమనించినట్లయితే యోహాన్ సువార్త 4:24 చెప్తున్నాడు ఏమిటంటే, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు వలెను అన్నాడు. ఎలా ఆరాధించాలంటున్నాడు దేవుడు? ఏమై అన్నాడు? ఆత్మయ అన్నాడు. సంఘములోనికి చేర్చబడిన వారు ఏమై ఉన్నారు అంటే వీరు కూడా ఆత్మలు అయి ఉన్నారు. సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరు కూడా శరీర సంబంధులు కారు, కానీ వారు కూడా ఆత్మలై ఉన్నారు. శరీరం పరంగా చనిపోయి ఆత్మపరంగా జీవించేవారే సంఘంలో ఉన్నటువంటి వారు. మరి ఇటువంటి విశిష్టత లేకపోతే దేవుని రాజ్యం యొక్క ప్రాముఖ్యత, క్రీస్తు సంఘం యొక్క ప్రాముఖ్యతను మనం ఈరోజున తెలుసుకుందాం. మరి అదే విషయాన్ని ఒక రోమాపత్రికలో 12:4 స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తూ ఉన్నాడు అక్కడ? రోమాపత్రిక 4:1 అపోస్తలు పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 4:12 చెప్తున్నాడు. ఒక్క శరీరంలో మనము అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నింటికి ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. అంటే ఇక్కడ చెప్పబడుతున్నది ఏమిటంటున్నాడు, క్రీస్తు యొక్క శరీరంలో మనము అవయవములుగా చేర్చబడి ఉన్నాము. ఒక్కొక్క అవయవము ఒక్కొక్క పని జరిగిస్తూ ఉండదట. ఏమంటున్నాడు, ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికి ఒకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. అంటే ఇక్కడ సంఘము అనేటువంటి దాని గురించి చెప్పబడతా ఉంది. ఆయన శరీరమే సంఘము అని. అయితే ఈ చెప్పబడుతున్నటువంటి వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నటువంటి సమరయ స్త్రీతో చెప్తున్నటువంటి మాట ఏమంటున్నాడు ఇక్కడ 21:1 యోహాను సువార్త 4:21, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము, రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది, అయితే యథార్థముగా ఆరాధించువారు
ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చే ఉన్నది. ఇక్కడ స్పష్టంగా చెప్తుంది తండ్రిని ఆరాధించేటువంటి కాలము వచ్చుచున్నది. అక్కడ గతంలో ఎలా జరుగుతున్నది అంటే పర్వతముల మీద దేవుణ్ణి ఆరాధించేవారట, అదేవిధముగా యెరూషలేములోనికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించేవారు అనేటువంటి విషయాన్ని ప్రవక్తలు చెప్తూ ఉన్నారంట. అదే విషయాన్ని క్రీస్తు వారితో చెప్తూ ఉంటే మీ ప్రవక్తలు ఎలా చెప్తున్నారు కదా యెరూషలేములోకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నాడు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలము వచ్చి ఉన్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ సంఘానికి నేను చదివినటువంటి వాక్యానికి ఏమిటి సంబంధం అంటే, మరి యెరూషలేములోనికి వెళ్ళవలసినటువంటి అవసరము ఇప్పుడేమైనా ఉన్నదా అంటే ఇప్పుడు లేదు. ఎందుకంటే నీవే ఒక సంఘముగా ఉన్నావు. ఈ రోజున నాలుగు గోడల మధ్యన నిర్మించినటువంటి స్థలము అది సంఘము. అంటే సంఘము కాదు కానీ క్రీస్తు శరీరములో మనము భాగంలో ఉన్నాము. మనము ఎక్కడికి వెళితే అక్కడ అదే సంఘము, మనమే సంఘము. మీ మధ్యనే దేవుని రాజ్యము ఉన్నదంటున్నాడు. మీరే ఒక రాజ్యముగాను ఒక యాజకులుగా నియమింపబడ్డారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. మీరే ఒక రాజ్యం అట, అంటే మనమే సంఘముగా ఉన్నాము. మరి ఈ విషయాలు గమనించినట్లయితే ఈ యొక్క సంఘము యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, అనేక మంది ప్రవక్తలు ఈ యొక్క సంఘము గురించి ప్రవచించి ఉన్నారు. ఏమిటి సంఘం అంటే, మనం చెప్పుకున్న దేవుని రాజ్యము, క్రీస్తు రాజ్యము, పరలోక రాజ్యము, దానినే క్రీస్తు సంఘము అంటామని. ఈ యొక్క సంఘము గురించి ప్రవక్తలు ఏమని ప్రవచించి ఉన్నారంటే, దానియేలు గ్రంథము 2:44 చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. ఒక రాజ్యము అంటే ఏ రాజ్యం గురించి చెప్తున్నాడు, దానికెన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరి ఎవనికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగులుగొట్టి నిర్మూలన చేయను గాని అది యుగ యుగముల వరకు నిలుచును. ఇక్కడ దానియేలు ప్రవక్త మరి ప్రవచిస్తున్నటువంటిది ఏమిటంటున్నాడు, ఆ రాజుల కాలంలో పరలోకముందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపిస్తాడు, ఆ దానికన్నటికి నాశనము కలగదు, ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు అంటున్నాడు. ఏమిటి ఆ రాజ్యం అంటే, దానిని ఏమంటాము, క్రీస్తు రాజ్యము, దేవుని రాజ్యము. తండ్రి యొక్క అనాది సంకల్పంలో మరి సంఘాన్ని నిర్మించాలి అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క రాజ్యము పొందిన వారికే కానీ ఎవరికి చెందదు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. మరి ఇక్కడ చెప్తున్నాడు ఏమంటున్నాడంటే, అపోస్తుల కార్యాల్లో 2:20-22 కూడా చెప్పబడుతున్నది ఏంటంటే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడి ఉన్నారు. మనమే ఏమై ఉన్నామంటే దేవాలయములై ఉన్నాము. మనమే ఏమై ఉన్నామంటే సంఘముగా ఉన్నాము. అంటే మన యొక్క విశిష్టత, మన యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, ఒకప్పుడు చీకటిలో ఉన్నటువంటి వారు ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి వచ్చిన వారముగా ఉన్నాం. అంటే సంఘము అంటే మనమే అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ సంఘం యొక్క విశిష్టత ఏమిటంటే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన వారుగా ఉంటూ ఉన్నాము. అదేవిధముగా అపోస్తులు ప్రకటించారు, ఏదైతే ప్రకటించారో పరలోకము నుండి పంపిన పరిశుద్ధాత్మను ద్వారాగా సువార్త ప్రకటించిన వారి ద్వారాగా మనము పిలవబడి ఉన్నాం. అంటే సంఘం అంటే ఏమిటంటే అవుట్ ఆఫ్ కాలింగ్, అంటే పిలవబడినటువంటి వారు అనేటువంటి విషయము మనకి అర్థమవుతా ఉంది. ఎక్కడి నుంచి పిలువబడ్డారు అంటే, ఒక స్థితి పూర్వము అంధకార సంబంధమైనటువంటి ఒక రాజ్యంలో ఉన్నటువంటి వారు ఒక స్థితిలో ఉన్నారు. ఆ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి వచ్చి ఉన్నారంటే వెలుగు సంబంధులుగా వచ్చినటువంటి వారే సంఘము అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. సంఘము అంటే నేను చెప్తూ ఉన్నాం, ఏం చెప్తూ ఉన్నామంటే నాలుగు గోడలతోటి మధ్య ఉన్నటువంటి దానిని సంఘము అనేది కాదు కానీ నీవే సంఘము. అంటే పిలువబడిన వారే సంఘము, ఎవరైతే పిలువబడతా ఉన్నారో వారే సంఘముగా ఉంటున్నారు
అనేటువంటి విషయాన్ని మొదటగా గ్రహించాలి. అందుకనే సమాజముగా కూడుకోవాలి. సమాజముగా కూడుకున్న వారు దేవుని యొక్క హెచ్చరికలు కావచ్చు, దేవుని యొక్క వాక్యం గురించి వారు వాక్యంలో పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా ఏమంటాడంటే సంఘము అంటే ఏమంటున్నాడు, సువార్త ద్వారాగా పిలువబడిన వారు సంఘము. అదేవిధముగా సాతాను అధికారంలో నుండి దేవుని యొక్క అధికారంలోనికి లోబడినటువంటి వారు, సాతాను అధికారం నుండి విడుదల పొందుకున్నటువంటి వారు, దేవుని వైపుకు తిరిగిన వారే సంఘముగా పిలువబడతా ఉన్నారు. అదేవిధముగా దేవుని ప్రేమించి ఆయన సంకల్పమును చొప్పున పిలువబడిన వారు సంఘముగా ఉంటారు. అదేవిధముగా యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారాగా కడగబడి పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాగా అంటే కొత్తగా జన్మించడం ద్వారా సంఘముగా పిలువబడతా ఉంటారు. ఎవరైతే నూతనముగా జన్మిస్తారో, కొత్తగా జన్మిస్తారో వారే సంఘము అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఆ సంఘము యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఆ సంఘములోనికి చేర్చబడినటువంటి వారు ఎలాంటి వారు, నిత్యము జీవిస్తారు. ఆ యొక్క రాజ్యానికి నాశనము లేనటువంటి రాజ్యము, ఆ యొక్క రాజ్యము ఎలాంటిదంటే యుగయుగములు ఉండేటువంటి రాజ్యము, అదే సంఘము, క్రీస్తు సంఘము. అయితే ఈ సంఘము దేని మీద కట్టబడినది అంటే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడి ఉన్నది అనేటువంటి విషయం మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అయితే ఇక్కడ లేఖనాలు కనుక చూసినట్టయితే మత్తయి సువార్త 16:16 యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నటువంటి మాట ఏమిటంటే, మరి యేసుక్రీస్తు వారు అక్కడ ఫిలిప్పుదైన కైసరియ ప్రాంతానికి వచ్చినప్పుడు తన శిష్యులతోటి ఒక ప్రశ్నను అడుగుతూ ఉన్నాడు. జనులు నా గురించి ఏమనుకుంటున్నారు? 13 ఫిలిప్పుదైన కైసరియ ప్రాంతంలోకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చి ఏమంటున్నాడు 13 ఫిలిప్పుదైన కైసరియ ప్రాంతమునకు వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిసమిచ్చు యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనేది. ఇక్కడ యేసుక్రీస్తు వారు అడుగుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు తన శిష్యులతోటి, నా గురించి ఈ జనులు ఏమనుకొనుచున్నారు అనేటువంటి ప్రశ్నను వేసినప్పుడు, మరి ఇక్కడ అక్కడ ఉన్నటువంటి యెరూషలేములో కావచ్చు, యేసుక్రీస్తు సంచారం చేసినటువంటి ప్రాంతంలో కావచ్చు, క్రీస్తుని గురించి అనేకమైనటువంటి అపోహల్లో ఉన్నారు వాళ్ళు. ఏకత్వం లేరు అంటే ఆయన ఎవరో స్పష్టమైనటువంటి అవగాహన లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అక్కడ ఉన్నటువంటి జనులు. అయితే ఆ జనుల గురించి ఏమంటూ ఉన్నాడు అంటే, ఈ జనులు నా గురించి ఏమనుకొనుచు ఉన్నారు అన్నప్పుడు కొందరు బాప్తిస్మిచ్ యోహాన్ అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు ప్రవక్తలలో ఒకడనియు, కొందరు ఇర్మియా అనియు చెప్పుకొనుచున్నారు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు తన శిష్యులతోటి ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఏమంటున్నాడంటే అక్కడ అందుకు ఆయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని చెప్పాను. అంటే ఇక్కడ పేతురు గారు చెప్పినటువంటి సందర్భం ఏం చెప్పి ఉన్నాడంటే, సజీవుడవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. అందుకు యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, సియోను పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే గాని నరులు నీకు బయలుపరచలేదు. ఏమని బయలుపరిచాడంట పరలోకమున్నటువంటి తండ్రి? సజీవుడు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని చెప్పినప్పుడు ఏమన్నాడు అక్కడ, నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘం కట్టుదువు. అంటే పేతురు గారు ఏదైతే చెప్పి ఉన్నాడో ఆ బండ మీద సంఘాన్ని కడతాడు. ఏం చెప్పి ఉన్నాడు ఇక్కడ పేతురు? మరియ కుమారుడు అని చెప్పి ఉన్నాడా, లేకపోతే దావీదు కుమారుడు అని చెప్పి ఉన్నాడా, లేకపోతే ఇంకేం చెప్పాడు ఇక్కడ? బాప్తిస్మిచ్ యోహాన్ అని చెప్పాడా, ఏలియా అని చెప్పాడా, ఇర్మి అని చెప్పాడా, ప్రవక్తలను ఒకడని చెప్పాడా? అంటే ఇవేమి చెప్పలేదు కానీ ఏం చెప్పాడు, దేవుని కుమారుడు అయిన క్రీస్తువు. అంటే మరి ఏ బండ మీద సంఘాన్ని కట్టాడంటే ఇక్కడ పేతురు అనేటువంటి పేరుంది కాబట్టి, పేతురు అంటే అర్థము రాయి కాబట్టి, పేతురు అనే
బండ మీద సంఘము కట్టబడింది అనేటువంటిది మరి జనులు ఇక్కడ ఉన్నటువంటి వారు చాలామంది కూడా ఇదే విషయాన్ని ప్రకటిస్తున్నారు. గతంలో మనం చెప్తున్నాం ఏ బండ మీద క్రీస్తు సంఘం కట్టబడింది అనేటువంటి విషయాన్ని మనము యూట్యూబ్లో కూడా పెట్టి ఉన్నాము. అది కనుక స్పష్టంగా విన్నట్లయితే మరి దానిలో ప్రత్యేకమైనటువంటి విషయాలు కూడా చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఏమంటున్నాడు, నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఎవరు కడతాడు సంఘాన్ని? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే సంఘాన్ని కడతారంటున్నాడు. అయితే ఏ బండ మీద అంటున్నాడంటే పేతురు అనే బండ మీద, అంటే పేతురు అనే బండ కాదు, పేతురు ఏదైతే చెప్పాడో ఆ బండ మీద సంఘాన్ని కట్టుదును. అంటే క్రీస్తు అనే బండ మీద సంఘాన్ని కట్టు. అందుకనే అపోస్తులు ఏమంటారంటే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడతా ఉన్నాం. చాలా స్పష్టంగా చెప్పబడుతుంది వాక్యాలు. ఎందుకని గ్రహించలేకపోతున్నారో మరి తెలియట్లేదు, కానీ మరి లేఖనాలు అనేది స్పష్టంగానే ఉన్నాయి, అర్థమయ్యే విధంగానే రాయబడ్డాయి, కానీ మరి గ్రహించలేకపోతూ ఉన్నారు. అయితే మనం సంఘం యొక్క ప్రాముఖ్యత గురించి మనం గమనించినట్లయితే ప్రవక్తల యొక్క ప్రవచనాలు నెరవేర్పే క్రీస్తు రాజ్యము యొక్క ప్రాముఖ్యత అనేటువంటి మొదటగా గ్రహించాలి. రెండవదిగా ఏమిటంటే క్రీస్తే సంఘాన్ని కడతాను అన్నాడు. అది ఏ బండ మీద అంటే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి, అంటే క్రీస్తు అనే బండ మీద, దేవుని కుమారుడైన క్రీస్తు అనే బండ మీద సంఘము కట్టబడతా ఉంది. అదే విధముగా ఆ యొక్క సంఘము ఎదుట ఏమి నిలువ నేరం అంటున్నాడు, పాతాళలోక ద్వారములు నిలువ నేరము. పాతాళలోకం అంటే ఏమిటి? అంటే నిత్య నరకానికి వెళ్ళేటువంటిది ద్వారములు దాని ఎదుట నిలువ నేరము. అంటే దానిలోనికి వెళ్ళరు. దాని ఎదుట ఎలాంటిది అంటే నిత్య రాజ్యానికి సంబంధించినటువంటి మాటలు ప్రకటించబడుతుంది, సువార్త ప్రకటించబడుతుంది. కాబట్టి మరి పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరము. ఎవరైతే ఆ వాక్యాన్ని అంగీకరిస్తారో పాతాళలోక ద్వారంలోనికి వెళ్ళేటువంటి అవకాశం లేదు, అవసరం లేదు. కాబట్టి నిత్య రాజ్యంలోనికి, క్రీస్తు రాజ్యంలోనికి వచ్చేటువంటి అవకాశము ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకంటున్నాడు, ఆ సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిలువ నేరవు. మరి మనము మనమే సంఘమై ఉన్నాము, మనము వాక్యాన్ని అంగీకరించున్నాము, అంగీకరించిన వాక్యానికి లోబడి దానికి అనుగుణంగా మరి నడుచుకుంటూ ఉంటున్నప్పుడు, ఆ యొక్క ఆత్మ యొక్క నియమం ప్రకారంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క పాతాళలోక ద్వారాలు మరి మన ఎదుట నిలువ నేరవు అనేటువంటి విషయాన్ని ఇక్కడ సంఘం యొక్క ప్రాముఖ్యతలో ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధముగా సంఘములోనికి చేర్చబడిన వాడు ఆత్మను రక్షణ కొరకు వస్తాడు. దేనికోసం వస్తాడు? శరీర పరిరక్షణ కోసం వచ్చేవాడు సంఘము కాదు, శరీర పరిరక్షణకు వచ్చేవాడు సంఘము కాదు. అందుకని ఈ విషయం గురించి ఏం చెప్తున్నాడంటే మరి జనులు క్రీస్తును వెంబడిస్తూ ఉన్నప్పుడు నా రొట్టెలు తిని తృప్తి పొంది భుజించడం వరకు నన్ను వెంబడిస్తూ ఉన్నారు, కానీ మరి అక్షయమైనటువంటి ఆహారం కొరకు మీరు కష్టపడండి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. క్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడవద్దు, కానీ అక్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడండి. అది తండ్రి అని దేవుడు నాకు ముద్ర వేసి ఉన్నాడు, అంటే నిత్య జీవము అనేటువంటి దాని గురించి యేసుక్రీస్తు వారు చెప్పిన సందర్భము. కాబట్టి సంఘములోకి చేర్చబడినటువంటి వారు ఎవరు అంటే ఆత్మరక్షణను పొందుకునేటువంటి వారు. ఆత్మరక్షణ అంటే వారికి కావాల్సింది ఏమిటంటే తను కలిగి ఉన్నటువంటి ఆత్మ నిత్యము జీవించాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవునితో సహవాసం చేయాలి, ఆయన కుమారుతో సహవాసం చేయాలి అనేటువంటి ఒక రక్షణను కోరుకునేటువంటి వారు సంఘము అయి ఉన్నారు. ఆ యొక్క సంఘం యొక్క ప్రాముఖ్యత అనేటువంటి విషయాన్ని గమనించాలి. అందుకని ఏం చెప్తున్నాం, మొదటి పేతురులో 1:8-9 మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచూ ఉన్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచు ఉన్నారు. ఎవరంటే ఈ సంఘము ఆనందించుచు ఉన్నారట. ఎందుకంటే ఆత్మరక్షణను పొందుచు చెప్పనసఖ్యము కానీ మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుతూ ఉన్నారట. సంఘము అంటే సంఘములో చేర్చబడినటువంటి వారు మరి ఎంతటి సంతోషాన్ని కలిగి ఉన్నారంటే వారు కలిగినటువంటి ఆత్మరక్షణను గురించి. మరి అదేవిధముగా సంఘం యొక్క ప్రాముఖ్యత అంటే దేవుని యొక్క అనాది సంకల్పమే సంఘం యొక్క నిర్మాణం చేయాలి అనేటువంటి తండ్రి యొక్క సంకల్పము. దేవుని యొక్క అనాది సంకల్పం ఇది. ఎందుకని ఇలా చెప్పబడుతూ ఉందంటే అపొస్తలుల కార్యాలు 2:23 దేవుని యొక్క అనాది సంకల్పము సంఘము అనేటువంటి విషయాన్ని మనము మరి పరిశీలన చేసినట్లయితే
దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అంటున్నాడు. ఆయన యొక్క భవిష్యత్ జ్ఞానం ఏమిటి అంటే సంఘము, దేవుని యొక్క రాజ్యము, క్రీస్తు రాజ్యము ఈ భూమి మీద మరి విస్తరింపజేయాలి. పతనమైపోయినటువంటి యొక్క క్రీస్తు రాజ్యాన్ని లేకపోతే క్రీస్తు సంఘాన్ని విస్తరింప చేయాలి అనేటువంటి ఒక తండ్రి యొక్క భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అన్నాడు. అప్పగింపబడిన ఈయనను మీరు దృష్టిల చేత సిలువ వేయించి చంపితిరి అంటున్నాడు. అంటే భవిష్యత్ జ్ఞానము, దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానం అని క్రీస్తు చనిపోవాలి, సమాధి చేయబడాలి, తిరిగి మూడవ దినం లేపబడాలి, ఆ సువార్తని అనేకులకు ప్రకటించాలి. ఆ ప్రకటించినప్పుడు మరి పేతురికి ఇవ్వబడినటువంటి పరలోక రాజ్యం యొక్క తాళాభిషేకమైనటువంటి ఆ సువార్తను ప్రకటించినప్పుడు మరి ఏం జరిగింది? ప్రారంభంలో 3,000 మంది రక్షణ పొంది ఉన్నారు. అంటే వారు ఏమై ఉన్నారంటే మరి అనేక మంది చేర్చబడతా ఉన్నారు వాక్యం ద్వారాగా సంఘములోనికి. మరి ఆ విషయాన్ని ఏమంటున్నారు ఇక్కడ, దేవుడి యొక్క నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితరి. దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానము, మరి సంకల్పం ఏమిటంటే సంఘములో ఆయన మహిమ పొందాలి. మరి ఆయన సంఘాన్ని భూమి మీద, దేవుని యొక్క రాజ్యాన్ని భూమి మీద విస్తరింపజేయాలి, అది పతనమైపోయినటువంటి రాజ్యాన్ని మరలా పునఃస్థితి స్థాపన చేయాలి అనేటువంటిది దేవుని యొక్క అనాది సంకల్పము. ఆ అనాది సంకల్పమే సంఘము అనేటువంటి విషయాన్ని గమనించాలి. అదే విషయాన్ని పేతురు రాసిన 1 పత్రిక 1:1-2 కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాడు. దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానం ఏమిటంటే చెప్తున్నాడు, ఏమంటున్నాడు, యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులటకు యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అని చెప్తే, ఇక్కడ కొన్ని ప్రాంతాల పేర్లు అనగా పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బితునియా అనే దేశం లేదు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వాయినది మీకు కృపయు సమాధానమును విస్తరింపజేయునుగాక అంటున్నాడు. అంటే ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే దేవుని యొక్క అనాది సంకల్పము సంఘమై ఉన్నది. క్రీస్తు రక్తం చేత కడగబడిన వారు సంఘంలో చేర్చబడతారు. వారు మాత్రమే దేవునికి కుమారులుగా ఉంటారు. వారు మాత్రమే దేవునికి క్రీస్తునకును యాజకులుగా ఉంటారు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మరి లేఖనాల ద్వారా అర్థమవుతా ఉంది. మరి ఈ విధంగా చెప్పబడుతున్నది అయితే దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానము సంఘము, అంటే సంఘం యొక్క ప్రాముఖ్యత అనేటువంటి విషయం కూడా మనము తెలుసుకోవాలి. ఒకనొక సందర్భంలో సంఘము ఏ బండ మీద కట్టబడిందో తెలియని స్థితిలో మరి క్రైస్తవ లోకం ఉంది. మరి అటువంటి దానిని గురించి మనము స్పష్టంగా వివరణ చేసి ఉన్నాము. అదేవిధంగా ఈ యొక్క సంఘం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, సంఘము యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. మరి ఆ తెలుసుకోవాలనేటువంటి క్రమంలోనే మరి ఇటువంటి వాక్యం ద్వారాగా మరి లేఖనాలను పరిశీలించి చెప్పటం అనేటువంటి జరుగుతూ ఉన్నది. మరి దేవుని యొక్క అనాది సంకల్పమే సంఘము అని. అదేవిధముగా ఈ సంఘములో ఏం జరుగుతున్నదంటే పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును యేసుక్రీస్తునందు ఏకముగా సమకూర్చుకోవాలని దేవుని యొక్క నిర్ణయించుకున్నాడు తండ్రి అని దేవుడు. చూడండి, సంఘం యొక్క విశిష్టత ఎంత ముఖ్యమైనది. పరలోకంలోను కానీ అదేవిధంగా భూమి మీద ఉన్నవే కానీ సమస్తాన్ని కూడా ఆయనతోటి యేసుక్రీస్తు ద్వారా సమకూర్చుకోవాలి అనేటువంటి సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. మరి ఈ విషయాన్ని ఎంతమంది గ్రహిస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని మరి శ్రద్ధగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎఫెసీ పత్రిక 1:9-12 మరి ఈ విధంగా చెప్పబడతా ఉంది. మనము సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకును, ఇక్కడ మొదట్లో చెప్పబడతా ఉంది, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు, జ్ఞాన వివేచన ప్రతి ఒక్కరు కూడా ఇది కలిగి ఉండాలి. ఆత్మ యొక్క జ్ఞానమా లేకపోతే సాతాను యొక్క జ్ఞానం, ఏ జ్ఞానము సంఘాల్లో ప్రకటించబడతా ఉంది, దేవుని జ్ఞానమా సాతాను జ్ఞానమా, ఏ స్వరము వింటున్నావు, సాతాను స్వరము వింటున్నావా లేకపోతే దేవుని స్వరము వింటున్నావా సంఘములోనికి వచ్చిన తర్వాత అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడు, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేశాను. ఏ కృపను మన ఎడల విస్తరింపజేశాడు, మనము ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం.
మనము కృపచేతనే రక్షింపబడి ఉన్నాము, మనము ఉచితముగా పరిశుద్ధులముగా తీర్చబడుతూ ఉన్నాము. ఎప్పుడైతే మనము పాపులమని గ్రహించి పాపక్షమాపణ పొందుకొని ఉన్నాము, ఆ క్షణం నుండే మనము దేవుని ఇంటివారం అయిపోయి ఉన్నాము, పరలోకంలో ఉన్నటువంటి పౌరసత్వాన్ని కలిగి ఉంటూ ఉన్నాము, దేవునికి కుమారులు కుమారత్వాన్ని కలిగి ఉన్నామనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. మరి ఆ కృప విస్తరింపజేసేటంట. ఏమంటున్నాడు ఇక్కడ, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ, పరలోకంలో ఏమున్నవి అంటే కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు, అక్కడ తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారు ఉన్నాడు, మరి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, వారితో పాటుగా ఏమంటున్నాడు, భూమి మీద ఉన్నవే కానీ, భూమి మీద ఉన్నవి అంటే ఈ యొక్క సృష్టిని గురించి చెప్పట్లేదు, మనమే ఆత్మమైనటువంటి మనము, మరి వారిని కానీ ఏకము క్రీస్తునందు యేసుక్రీస్తు ద్వారా ఏకముగా సమకూర్చుకోవడం వల్లని తనలో తాను నిర్ణయించుకున్నాడట. మరి అందుకనే దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానం ఏమైనదంటే సంఘము, సంఘం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే తండ్రి అయిన దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానము, ప్రణాళికలో సంఘము క్రీస్తు రాజ్యము ఉన్నది అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. మరి అందుకనే ఏమంటాడు ఇక్కడ 12వ వచనంలో, దేవుడు తన సిద్ధ ప్రకారమైన సంకల్పం బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన స్వాచ్ఛముగా ఏర్పరచను, ఆయన తన చిత్తానుసారముగా చేసి నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా మనకి అర్థమవుతా ఉంది. అదే విషయాన్ని కొలసీ రాసి పత్రిక 1వ అధ్యాయము 19 నుంచి 22వ వచనంలో కూడా చెప్తూ ఉన్నటువంటి సందర్భం ఏమిటంటే, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన సిలువ రక్తం చేత. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మరి ఆనాటి ఇశ్రాయేలు యూదులు సిలువకు అప్పగించి ఉన్నారో, ఆ యొక్క సిలువలో కాసినటువంటి రక్తము ద్వారా ఏం జరుగుతుంది అంటున్నాడు, ఆ యొక్క రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నింటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవల్లని తండ్రి అభిష్టమైన ఏంటి, యేసుక్రీస్తుని సిలువకు అప్పగించటము. తండ్రి యొక్క భవిష్యత్ జ్ఞానము క్రీస్తుని సిలువకు అప్పగించినప్పుడు క్రీస్తు సిలువ రక్తము ద్వారాగా మరి ఏం జరుగుతుంది అంటున్నాడంటే, పరలోకమందు ఉన్నవి అయినను భూలోకమందు ఉన్నవైనను వాటిని అన్నింటిని కూడా ఎవరి ద్వారాగా సమాధాన పరుచుకుంటున్నాడంటే, మరి యేసుక్రీస్తు ద్వారాగా సమాధాన పరచబడతా ఉంది. అంటే సమాధానం ఎవరికి కావాల్సి వచ్చింది అంటే, దేవునికి శత్రులమై ఉన్నటువంటి వారికి సమాధానం కావాలి, దేవునికి విరోధమైనటువంటి పనులు చేసేటువంటి వారికి సమాధానం కావాలి. అదే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు 21వ వచనంలో, మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను అంటే అన్ని జనుల గురించి చెప్తూ ఉన్నాడు, దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావం గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచను. అంటే పరలోకంలో ఉన్నవారికి అంటే తండ్రి అయిన దేవునికి, భూలోకంలో ఉన్నవారైనటువంటి అన్యజనులు కావచ్చు, క్రీస్తు అన్యజనులుగా ఉన్నటువంటి వారు, అదేవిధంగా అనేకమైనటువంటి దుష్క్రియలు చేస్తున్నటువంటి వారు అంటే దేవునికి దూరస్తులుగా ఉన్నటువంటి వారిని అందరిని కూడా ఏం చేయాలనుకుంటున్నాడంటే సమాధానపరుచుకోవాలి అనుకుంటున్నాడు. ఎలాగా అంటే సువార్త ద్వారాగా. ఈ సువార్త ద్వారాగా ప్రకటించబడినప్పుడు ఏమవుతుందంటే వారు సంఘముగా ఏర్పడతారు, సంఘమైపోతారు, వారే క్రీస్తుని శిరస్సుగా కలిగిన వారవుతారు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అదేవిధముగా ఈ సంఘం యొక్క ప్రాముఖ్యతలో ఇంకొక భాగం ఏమిటంటే, మరి స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంటున్నాడు యేసుక్రీస్తు వారు. దేవుడు చూద్దాం అపొస్తలుల కార్యాల్లో 20వ అధ్యాయము 27 నుంచి 28వ వచనాల్లో, దేవుని సంకల్పమంతయు మీకు తెలపకుండా నేనేమి దాచుకోలేదు. అంటే దేవుని సంకల్పం ఏమిటి అంటే సంఘము యొక్క నిర్మాణము, సంఘము పునఃస్థాపన జరగాలి. ఆ సంఘములోనికి అన్యజనుడైన వాడు కావచ్చు, యూదుడైన వాడు కావచ్చు, గ్రీసు దేశ అందరూ కూడా దానిలోనే ప్రవేశించాలి. ఆ సంఘమే ఆయన శరీరముగా ఉంటుంది. ఆ సంఘములో శరీరముగా మనం ఒక అవయములుగా మార్చబడుతూ ఉన్నాము, అవయములై ఉన్నాము అనేటువంటి విషయాన్ని గ్రహించాలి అంటూ ఇక్కడేమంటున్నాడంటే, నేనేమి దాచుకోలేదు దేవుని యొక్క సంకల్పాన్ని మీకు తెలపకుండా ఏమి దాచుకోలేదు అంటూ, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ సంఘమును, తన సంఘమును అంటే దేవుడు అంటే
తండ్రి అయిన దేవుడు సంఘానికి రక్తాన్ని ఇచ్చాడా, స్వరక్తం ఇచ్చాడా, లేకపోతే కుమారుడైనటువంటి దేవుడు సంఘానికి తన స్వరక్తాన్ని ఇచ్చి ఉన్నాడా అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ చాలామంది దేవుడు అంటే పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తులాగా వచ్చాడు కాబట్టి దేవుడు స్వరక్తం ఇచ్చిన సంఘం అంటున్నాడు. బ్రాకెట్లు ఏముందండి కింద ఫుట్ నోట్లో, అనేక ప్రాచీన ప్రభువు అనేటువంటి విషయం ఉంది. అంటే యేసుక్రీస్తు వారిని ప్రభువుగా నియమించి ఉన్నాడు. అది యేసుక్రీస్తు వారు కూడా ఏమై ఉన్నాడంటే ఆయన తండ్రి అయిన దేవుడు అయితే ఈయన కుమారుడైనటువంటి దేవుడు, దేవుని కుమారుడుగా పిలవబడుతున్నటువంటి వాడు. మరి విషయాన్ని ఏమంటాడంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మను దేని ఎందు అధ్యక్షులుగా ఉంచిన యవత్మను గురించి మీ మట్టుకు మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండి. అంటే ఈ సంఘం యొక్క ప్రాముఖ్యతలో యేసుక్రీస్తు వారే మరి స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. ఆయన స్వరక్తము ఆయన రక్తం ద్వారాగా కొనబడినటువంటి వారు. వెలబెట్టి మిమ్మల్ని కొన్నాను అంటాడు. ఏమంటున్నాడు, మిమ్మల్ని వెలబెట్టి కొన్నాను, రక్తం ఇచ్చి కొన్నాను. అంటే క్రీస్తు తన రక్తం ఇచ్చి ఆ సంఘాన్ని కొని ఉన్నాడు. అంటే సంఘంలోనికి పాప క్షమాపణ ఎలా జరుగుతుందంటే ఆయన రక్తం ద్వారానే పాప క్షమాపణ జరుగుతున్నది అనే విషయాన్ని గమనించాలి. సంఘం అంటే మనం చెప్పుకున్నాం ఏమిటంటే ఆయన శరీరము, ఆయన శరీరమే సంఘము. చూద్దాము ఎబేసి పత్రిక 1:22-23 వచనాల్లో, మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘము నాకు శిరస్సుగా నియమించను. సంఘము అంటే ఏమనుకున్నాము, ఆయన శరీరము. ఆ సంఘము ఆయన శరీరము 23 వచనంలో, ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుతున్న వాని సంపూర్ణత అన్నది. చాలామంది మరి నేటి దినాల్లో ఒక ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏమి ప్రార్థన అంటే, మా సంఘాన్ని ఆశీర్వదించండి, మా సంఘాన్ని దీవించండి, మా సంఘాన్ని అభివృద్ధి పరచండి అనేటువంటిది సహజంగానే మీరు తెలుసో తెలియకో ఇలా చేస్తూ ఉంటారు. అంటే సంఘం అంటే ఎవరు సంపాదించిన సంఘం? అది క్రీస్తు సంఘం. అది క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం. అది అది నీది నాది కాదు, మాది అనుకోవటానికి కాదు, నీవే సంఘం అని గ్రహించు. అంటే ఇక్కడ చేస్తున్నటువంటి ప్రార్థన ఏమైనా పాపం అమాయకులై ఉన్నటువంటి వారికి, మరి బోధకులు కూడా అలా చేస్తూ ఉన్నారు, మా సంఘాన్ని దీవించండి, మా సంఘాన్ని అభివృద్ధి పరచండి, మా సంఘంలో అనేక మంది వచ్చేలాగా చేయండి అనేటువంటి ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ వారికి తెలుసో తెలియకో ఇలా చేస్తూ ఉన్నారు. మరి ప్రభు వారిని క్షమించును గాక. మరి అయితే ఇక్కడ ఏమంటున్నాడు, సంఘం అంటే ఆయన శరీరము, సంఘం అంటే ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. అంటే ఆయన శరీరం ఎక్కడైతే ఆరిన నేల ఎక్కడైతే ఉన్నదో, ఆరిన నేల మీద నివసిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడాను ఆయన సంఘమై ఉన్నారు. ఆయన శరీరంలో అవయవములుగా మార్చబడతా ఉన్నాము. నీది నాది కాదు సంఘం ఇది, నువ్వు వెలబెట్టి కొన్నది కాదు సంఘం ఇది, నువ్వు రక్తం ఇచ్చి కొన్నది కాదు సంఘం ఇది, నా సంఘం అని చెప్పుకోవటానికి. ప్రియులారా గమనించండి, ఇక్కడ నుంచి అలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి, మీ నోటిని కాపుదల్లో భద్రపరచుకోండి. మరి ఇటువంటివి తెలిసో తెలియక చేస్తూ ఉన్నారు కాబట్టి మరి నోటిని అదుపులో ఉంచుకోవాల్సిందిగా మరి దేవుని పేరట మనం చేస్తాం. ఎందుకంటే ఆయన సంపాదించిన సంఘం అది, ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు సంఘము, వెలబెట్టి కొన్నాడు సంఘము. అలాంటిదా నా సంఘం అంటానికి నీవెవరువి? అందుకనే చెప్తూ ఉన్నాము, లేఖనాలు స్పష్టంగా తెలుసుకోండి, లేఖనాల ప్రకారంగా బోధించండి, లేఖనాల ప్రకారంగా అనుసరించండి, లేఖనాల ప్రకారంగా మీరు కూడా వినండి. కాబట్టి పిల్లారా ఇక్కడ ఏమంటున్నాడు, ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుతున్న వారి సంపూర్ణత అన్నది. ఆ సంఘములోనికి చేర్చబడినప్పుడు సంపూర్ణత వస్తుంది. కాబట్టి ఇది నాది నాది అని చెప్పుకోవడానికి నువ్వు కొన్న సంఘం కాదు, నీ రక్తం ఇచ్చి కొన్న సంఘం కాదు ఇది. ప్రియులారా ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు, ఆయన రక్తం ద్వారాగా మనం విమోచింపబడిన వారము, మనం పాప క్షమాపణ పొందుకున్నటువంటి వారముగా ఉన్నాము. కాబట్టి మరి ఈ సంఘంలో ఏమి జరుగుతుందో తెలుసా, ఈ సంఘం యొక్క ప్రాముఖ్యతలో ఏమి జరుగుతుందో తెలిసిన అంటే ఎఫెసి పత్రిక 3:9-11 చెప్తున్నాడు, మరి నానా విధమైన జ్ఞానము పరలోకంలో ఉన్నటువంటి ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారానే తెలియపరచబడుతున్నదట. చూడండి ఎంత ధన్యతనిచ్చున్నాడు ఈ సంఘానికి ప్రాముఖ్యత, ఎటువంటి ప్రాముఖ్యత కలిగి ఉన్నాము. ఈ సంఘములో చెప్పబడుతున్నటువంటి మాటలు ఎవరు నేర్చుకుంటున్నారట, పరలోకంలో ఉన్నటువంటి ప్రధానులు అధికారులు నేర్చుకుంటూ ఉన్నారంట. మరి ఈ యొక్క సంఘం యొక్క నువ్వేం చెప్తూ ఉన్నావు సంఘంలో, ఓ బోధకుడా లేకపోతే ఓ విశ్వాసి నువ్వేమింటున్నావు సంఘంలో,
అంటే ప్రధానులు అధికారులు నేర్చుకునేటువంటి బోధను చేస్తూ ఉన్నావా? ఒకసారి గమనించుకో, ఏ బోధ చేస్తూ ఉన్నావు అది సంఘం అవుతుందా? చూడండి ఏమంటున్నాడు ఇక్కడ ఎఫెసీ పత్రిక 3:9-11 దేవుడు పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి అంటున్నాడు. అంటే ఎవరి ద్వారాగా తెలియపరచబడతా ఉంది నానా విధములైన జ్ఞానము? మరి పరలోకంలో ఉన్నటువంటి అధికారులకును ప్రధానులకును ఎవరి ద్వారాగా తెలియపరచబడతా ఉంది అంటే సంఘము ద్వారాగా తెలియపరచబడతా ఉంది అంటుంది లేఖనం. చూద్దాం ఏమంటున్నాడు. పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి శోధింపశక్యము కాని ఐశ్వర్యమును క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి, ఎంత స్పష్టంగా చెప్తూ ఉన్నా చూడండి, పూర్వకాలము నుండి మరుగైయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులలో అత్యల్పుడు అయిన నాకు ఈ కృప అనుగ్రహించెను. అంటే దేని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్నటువంటి ఈ మర్మం గురించి ఏర్పాటు ఏ విధంగా తెలియపరచబడతా ఉంది చూడండి, ఎంత స్పష్టంగా. అనాది కాలం నుండి కూడా ఈ మరుగై ఉన్నటువంటి మర్మము మరి ఈరోజున సంఘం ద్వారా బయలుపరచబడతా ఉందట. మరి అదేదో చూసినట్లయితే రోమాపత్రిక 16:25-27 చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? సమస్తమైనటువంటి అన్ని జనులు, ఒకప్పుడు దేవుని జనాంగంగా పిలువబడుతున్న ఇశ్రాయేలు మాత్రమే కాదు రక్షణ పొందేది, వీరు మాత్రమే దేవుని సొత్తు కాదు, వీరికి మాత్రమే ధర్మశాస్త్రము ఇవ్వబడలేదు. అయితే ఇక్కడేం చెప్తున్నాడు, సమస్తమైన అన్ని జనులు విశ్వాసమునకు విధేయులగినట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి, ఎంత స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ, అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము ఇది ఏమైంది అంటున్నాడు, పరలోకములో ఉన్నటువంటి ప్రధానులకును అధికారులకును తెలియలేదట మర్మము. ఏమిట అన్నాడు ఇక్కడ, అంటే అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ఏమంటున్నాడు, ప్రవక్తల లేఖనం ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి నాశవార్త ప్రకారముగాను యేసుక్రీస్తుని గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మల్ని స్థిరపరచుటకును శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. అంటే ఇక్కడ ఏం చెప్పబడతా ఉంది అంటే అన్ని జనులు కూడా మరి క్రీస్తు రాజ్యంలోనికి ప్రవేశం జరుగుతూ ఉంది. అంటే యేసుక్రీస్తు వారు ప్రత్యక్షంగా బోధించిన కాలంలో ఈ దొడ్డివి కాని గొర్రెలు అనేకం కలవు, వాటిని కూడా కలుపుకోవాలి, అప్పుడు మంద ఒకటే అవుతుంది, కాపరి ఒక్కడు కావాలి అనేటువంటి విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని ఇక్కడ ఏం జరిగిందంటే సమస్తమైన అన్ని జనుల విశ్వాసం విజయలైనట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడినటువంటి ఈ మర్మము, అంటే సంఘములోనికి ఏం జరుగుతూ ఉందంటే మరి ఇస్రాయేలీయుడు లేదు, యూదుడం లేదు, గ్రీసు దేశస్థుడం లేదు, అన్యజనుడం లేదు, అందరూ కూడా ఏకమైపోయారు, అందరూ కూడా క్రీస్తు యొక్క శరీరంలోనికి అవయవములుగా చేర్చబడుతూ ఉన్నారు. అదే విషయాన్ని ఎఫెసీ పత్రిక 2:11-17 చెప్పిన సందర్భాన్ని మనం గమనించినట్లయితే, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనులే ఉన్నారట, ఏంటి ఇస్రాయేలుగా పిలబడుతున్నటువంటి వారు కాకుండానే వేరేగా ఉన్నటువంటి వారు అన్ని జనులుగా ఉన్నారు. అయితే వారి స్థితి ఎలా ఉందంటే శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని అనబడిన వారు అంటున్నాడు. అంటే సున్నతి లేనటువంటి వారి గురించి ఏమంటున్నారు, ఆ కాలమందు ఇస్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారిని ఉండి క్రీస్తుకు దూరస్థులై ఉంటుందని మీరు జ్ఞాపకం చేసుకునండి. అంటే ఆనాడు ఇస్రాయేలీలోకి ఇవ్వబడిన ధర్మశాస్త్రము ఎవరి గురించి చెప్పబడతా ఉంది అంటే నా వంటి ఒక ప్రవక్త మీలో నుండి వస్తాడు అనేటువంటి మోషే చెప్పాడు కదా, ఆ యొక్క వాళ్ళందరూ కూడా ఎవరి ఎందు విశ్వాసమించి ఉన్నారంటే యేసుక్రీస్తునందు విశ్వాసమించి ఉన్నారు. క్రీస్తు కోసము నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొనలేదు కానీ మోషే చెప్తూ ఉన్నాడు. మరి ఆ విధముగా మరి వారు క్రీస్తు కోసమే నిరీక్షణ కలిగి ఉన్నారు, ఇక్కడ క్రీస్తుకు దూరస్థులై ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఎందుకు చెప్పబడుతుంది? అన్ని జనులు దేనియందు ఉన్నారంటే వారికి వాగ్దాన నిబంధనలు లేవట, పరజనులుగా ఉన్నారట, నిరీక్షణ లేని వారుగా ఉంటున్నారట,
లోకమందు దేవుడు లేనివారుగా ఉంటున్నాడట. అదే విధముగా క్రీస్తుకు దూరస్థుల ఇంటిదని మీరు జ్ఞాపకం చేసుకోండి. అంటే ఒకప్పుడు అన్యజనులుగా ఉన్నటువంటి వారు కూడా క్రీస్తు రాజ్యంలోనికి సంఘములోనికి ప్రవేశము జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. అందుకని ఏమంటున్నాడు, ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును, ఏదైతే ధర్మశాస్త్రము మీకును మాకును అడ్డుగా ఉందో ఆ ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తున్నాడంట, తన శరీరం మందు కొట్టివేయుట చేత దాన్ని నెరవేర్చి కొట్టివేస్తున్నాడు. నెరవేర్చి కొట్టివేయుట చేత మధ్య గోడను, మీకును మాకును ఉన్నటువంటి మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసిన అన్యజనులుగా ఉన్నటువంటి మమ్ములను, ఇశ్రాయేలుగా ఉన్నటువంటి వారి మిమ్మలను కూడా ఏం చేస్తున్నాడట, ఏకము చేసి ఉన్నాడు. ఇట్లు సందిశేషు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి, ఒక్క నూతన పురుషునిగా సృష్టించి అంటే శరీరము, క్రీస్తు శరీరము అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. సంఘము అనేటువంటి దాన్ని, అదే విషయాన్ని తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలని ఇలాగ చేసిన గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. కాబట్టి పిల్లరా, సంఘం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే అన్యజనులుగా ఉన్నటువంటి వారు కూడా సంఘంలోనికి ప్రవేశించేటువంటి పరిస్థితి ఉంది. మరి ఎలాగుంటున్నారంటే వారు యాజకులైన రాజులైన యాజక సమూహము. ఇంకొక మాట ఏమంటున్నాడంటే సంఘంలోనికి పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. సంఘం అంటే ఏమిటి? పరిశుద్ధులుగా పరిశుద్ధపరచబడిన వారు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారే సంఘము. మరి ఈ సంఘం యొక్క ప్రాముఖ్యత, మరి సంఘం యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి. ఏమన్నాడు చూద్దాం, కొరంతి రాసిన మొదటి పత్రిక 2:2 కొరంతులోనున్న దేవుని సంఘమునకును అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండకు పిలువబడిన వారికి అంటున్నాడు. అంటే ఏమిటి సంఘం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే సంఘములోనికి చేర్చబడినటువంటి వారు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారే సంఘము. ఇది నీ గురించి నా గురించి చెప్పబడతా ఉంది. నేనే సంఘము అంటే ఏమిటి, సంఘం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై, బాప్తిసములో పరిశుద్ధపరచబడ్డావు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినారు. అంటే పరిశుద్ధులుగా ఉండడానికి పరలోక సంబంధమైనటువంటి పిలుపును పొందుకున్నావు. అది ఉన్నతమైన పిలుపు, పరిశుద్ధమైన పిలుపును పొందుకొని నువ్వేం చేస్తున్నావంటే పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. అదే సంఘం యొక్క ప్రాముఖ్యత. ఇంకో విషయం ఏమిటంటే సంఘం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ప్రతి ఒక్క విషయంలో కూడా అభివృద్ధి చెందుతారట. సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరు కూడా ఏమవుతారట, ప్రతి విషయంలో కూడా అభివృద్ధి చెందుతారు. అభివృద్ధి అంటే భౌతిక సంబంధమైనటువంటి అభివృద్ధి గురించి అయితే కాదు, కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. అభివృద్ధి అంటే మన వాళ్ళకి ఏమవుతున్నారంటే ఆశీర్వాదం అన్న, అభివృద్ధి అన్న, మరి ఫలించడం అన్న, కానీ ఎక్కడ లేని సంతోషం వచ్చేస్తుంది. దేవుని ఆశీర్వాదం మీకు వచ్చును కాకంటే వీళ్ళ యొక్క ఉద్దేశాలు ఏమిటంటే భౌతిక సంబంధమైనటువంటి ఆలోచనతో సంఘంలోనికి వస్తారు కాబట్టి మరి ఆశీర్వాదం అంటే మాకు అవి ఇస్తాడు ఇవి ఇస్తాడు, భౌతిక సంబంధమైనటువంటి కోరికలు నెరవేరుస్తాడు మరి కాబట్టి మేము అందుకెళ్తున్నాం అనేటువంటి విషయాలు వీళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి వీరికి ఎంతో ఇదిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ విషయం చెప్తున్నారంటే అభివృద్ధి పొందుతారట. సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరు కూడా ఏ విషయాలు అభివృద్ధి పొందుతారట చూద్దాం. ఇక్కడ కొరంతీ రాసినటువంటి 2:7 కూడా అభివృద్ధి పొందుతారు, ప్రతి విషయంలో కూడా అభివృద్ధి పొందుతారంట. ఏ విషయాలు అభివృద్ధి పొందుతారో ఒకసారి చూద్దాం. మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును ఏమిటి అంటున్నాడు, విశ్వాసమందును, ఉపదేశమందును, రెండవది ఉపదేశమందును, జ్ఞానమందును, మూడవది జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, నాలుగవదిగా సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడలన్న ప్రేమ యందును, ఐదవది ఏలాగూ అభివృద్ధి పొందుతున్నారో అలాగే మీరు ఈ కృప కూడా, ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకోనండి. ఏదైతే మన కృప అనుకుంటున్నామో, ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడ్డామో, ఏదైతే మరి పరిశుద్ధులుగా తీర్చబడ్డామో, క్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డామో, దానిలో కూడా మీరు అభివృద్ధి పొందండి అంటూ ఇక్కడ ఏమంటున్నాడు, ప్రతి విషయంలోనూ అంటూ
ఏమన్నాడు అనగా విశ్వాసమందును. విశ్వాసం అంటే ఏంటి? అంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము. అంటే అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువులైనది. నువ్వు దేని చూడాలంటే సంఘంలో చేర్చబడిన వాడు అదృశ్యమైన వాటిని నిదానించి చూసేటువంటి వాడు, అంటే కనిపించని వాటి కోసమే మరి సంఘంలోనికి వచ్చినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. విశ్వాసము అంటే అది అదృశ్యమైన దానిని నిదానించి చూసేటటువంటి వాడు. అదృశ్యము కనిపించదు కానీ నిదానించి చూస్తూ ఉంటాడు. మరి అది విశ్వాసం అంటే. ఈ రోజున మాకు కనిపిస్తాలి, అభివృద్ధి పొందాలంటే కనిపించేదానికోసం చూసేవాడు విశ్వాసి కాదు. మరి ఇక్కడేమంటున్నాడు, విశ్వాసమందును అభివృద్ధి పొందాలట. అదేవిధంగా ఉపదేశమందును, ఏ ఉపదేశాన్ని పొందాలను, సంఘంలోకి వచ్చిన తర్వాత, సంఘంలో చేర్చబడిన తర్వాత, నీ సంఘమై ఉన్న తర్వాత నీ యొక్క అభివృద్ధి ఎలా ఉండాలి అంటే ఉపదేశమందు కూడా అభివృద్ధి పొందాలి. ఉపదేశం అంటే నువ్వు బోధించే విషయం కావచ్చు, నువ్వు బైబుల్ చదివే విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా నువ్వు ఉపదేశమందు అభివృద్ధి పొందాలి. మరి అదేవిధంగా జ్ఞానమందును, ఏ జ్ఞానం కలిగి ఉండాలి? ఇక్కడ లోక జ్ఞానం గురించి కాదు, కానీ దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క జ్ఞానమందు కూడా అభివృద్ధి పొందాలి. అంటే జ్ఞానం అంటే ఎవరైనా కానీ ఏదైనా అడిగినప్పుడు మరి హేతువాడు ప్రతి వానికి సాత్వికంతో జవాబు చెప్పవాలని కానీ పేతురు రాసి పత్రం చెప్పబడుతుంది కదా. మరి అయితే మరి ఎవరైనా ఒక ప్రశ్నను అడిగినప్పుడు అతనికి జవాబు చేయాలి. మరి జవాబు చెప్పవలసిన సమయం వచ్చినప్పుడు మరి దేవుని యొక్క జ్ఞానం తోటి వారికి చెప్పవలసినటువంటి బాధ్యత మనకుంది. కాబట్టి ప్రియులారా, చాలా విషయాలు ఇక్కడ దేనిలో అభివృద్ధి పొందాలి అంటే విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త ఎందును అంటున్నాడు. మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్త కలిగి ఉండాలి అంటే అపవాది గురించి జాగ్రత్త పడాలి. వాడు దొంగ, దోచుకున్నవాడు, వాడు నరహంతకుడు అయి ఉన్నాడు. కాబట్టి వాడి విషయంలో వాడు ఏ విధంగా వస్తాడో తెలియదు, వాడు ఎవరి ద్వారాగా వస్తాడో తెలియదు, కానీ నిన్ను ప్రేరేపిస్తాడేమో. సమస్త ఏమంటున్నాడు, సమస్త జాగ్రత్త ఎందును, మీకు మా ఎడల ప్రేమ ఎందును. అంటే ఎవరి ఎడల? అపోస్తులు ఎడలను, బోధించే వారి ఎడలను ప్రేమ ఎందును ఎలాగో అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృప ఎందు కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకొనండి. చాలా స్పష్టంగా చెప్పబడుతూ ఉందండి. మరి సంఘంలో చేర్చబడిన వారు దేనిలో అభివృద్ధి పొందాలి అనేటువంటి విషయము చెప్పబడుతూ ఉంది. అది ఒక దేవునికి సదాకాలము మహిమ కలుగుతుందట. ఎవరి ద్వారా మహిమ కలుగుతుంది? ఎవరైతే సంఘంగా పిలవబడుతున్నారో ఆ సంఘము ద్వారాగా మహిమ చెందుతాడు. యుగములు మహిమ చెందేటువంటి ఉండేటువంటి అవకాశం ఉందంటున్నాడు. చూద్దాం ఒకసారి ఎఫెసి పత్రిక 3:20-21. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నింటికంటేను, ఊహించు వాటన్నింటికంటేను అత్యధికంగా చేయే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను దేవుడు నాకు చేసినటువంటి ఉపకారాలు సంఘంలో చెప్తే దేవుడు మహిమపరచబడతాడేమో అనేటువంటిది. కొంతమంది చాలామంది ఏం చెప్తారంటే తన యొక్క సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. అంటే ఒకప్పుడు నేను ఈ విధంగా ఉన్నాను, ఈ విధంగా వచ్చాను, ఈ విధంగా చేశాను, ఈ విధంగా అనేటువంటి ఇది మొదలు పెడతా ఉంటారు. అయితే ఆ సాక్ష్యాలు ఎంతకాలం ఉంటాయండి? ఆ సాక్ష్యము కడ వరకు నువ్వు ఆ సాక్ష్యము మీద నిలబడగలవా? నువ్వు ఈ రోజున సంఘంలో చెప్పావు ఒక సాక్ష్యము, సరే ఓకే దేవుడు మహిమపరచబడ్డాడు అనుకుందాం. అయితే నువ్వు చెప్పినటువంటి సాక్ష్యము ఏదైతే ఉందో ఆ సాక్ష్యము నీ జీవిత కాలం అంత వరకు కూడా నువ్వు నిలబెట్టగలవు ఆ సాక్ష్యాన్ని? ఒకసారి గమనించండి, నేను ఒక సాక్ష్యం విన్నాను ఒక స్త్రీ ద్వారాగా. అయితే ఆ సాక్ష్యము కొన్ని రోజుల్లోనే పతనమైపోయింది. అంటే దేవుని మహిమపరుస్తూ ఉన్నావా? దేవుని యొక్క నామానికి అపకీర్తిని చేస్తూ ఉన్నావా నువ్వు సాక్ష్యం చెప్పటం వలన? ప్రియులారా, నువ్వు చెప్పవలసినది దేవుని గురించి, క్రీస్తుని గురించి సాక్ష్యం చెప్పాలి. కానీ నీ సాక్ష్యం కాదు, నీ సాక్ష్యము స్థిరమైనటువంటి సాక్ష్యం కాదు. ఈ రోజున ఒక విధంగా ఉంటున్నావు, రేపు ఇంకొక విధంగా మారుతా ఉన్నావు, కానీ నీ సాక్ష్యం ఎవరికి కావాలి? క్రీస్తుని గురించి సాక్ష్యం చెప్పమన్నాడు. సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. నా గురించి అంటే క్రీస్తు రాజ్యము గురించి, క్రీస్తుని గురించి సువార్తను ప్రకటించండి అన్నాడు. కానీ నీ సాక్ష్యం ద్వారాగా మహిమ పొందేవాడు కాదు. ఇక్కడ ఏమంటున్నాడు, సదాకాలము నీ యొక్క ప్రవర్తనను బట్టి, నువ్వు చేసేటువంటి నడవడికను బట్టి,
నిన్ను బట్టి నువ్వు వెలుగు సంబంధిగా ఉన్నావా లేకపోతే సీక్రెట్ సంబంధంగా ఉన్నావా? నువ్వు వెలుగు సంబంధిగా ఉంటే నీ ద్వారాగా దేవుడు మహిమ పొందుతాడు, తరతరములు సంఘము ద్వారాగా మహిమ పొందేటువంటి అవకాశం ఉంటుంది. క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పబడతా ఉంది. ఇంకొక విషయం చూసినట్లయితే ఈ యొక్క సంఘము అనుసరించవలసినటువంటి సంగతులు మరి పరలోకము నుండి పంపబడినటువంటి పరిశుద్ధాత్మ ద్వారాగా మరి ఈ సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలపబడినవి అంటున్నాడు. మనం ఏదైతే ఒక సంఘములో ప్రకటిస్తూ ఉన్నామో, ఏదైతే సంఘంలో చెప్తూ ఉన్నామో, ఆత్మ యొక్క నియమము అంటాం దాన్ని. ఇది చాలామంది దీన్ని నిరాకరిస్తూ ఉన్నారు, ఆత్మ యొక్క నియమాన్ని సంఘాల్లో ప్రకటించలేకపోతూ ఉన్నారు. అయితే మనము చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఇక్కడ సంఘం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే సంఘము అనుసరించవలసిన సంగతులు పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారాగా మీకు ఇప్పుడు తెలపబడినవి. అంటే సంఘం యొక్క నియమము, సంఘములో ప్రకటించవలసిన వాక్యము ఏమైనదంటే అపోస్తుల ద్వారాగా ఏదైతే పరలోకము నుండి పరిశుద్ధాత్ముడు వచ్చి అపోస్తుల ద్వారాగా ప్రకటించబడి ఉన్నాయో దానిని మాత్రమే సంఘంలోనికి ప్రకటించాలి అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక. అంటే ఆత్మ యొక్క నియమం ప్రారంభించబడింది ఎప్పుడు అంటే పరలోకం నుండి తండ్రి చేసేటువంటి వాగ్దానము పరిశుద్ధాత్ముడు మరి భూలోకానికి వచ్చినప్పుడు, అది ఎప్పుడు? పెంతెకొస్తు పండుగ దినం నాడు. అంటే అపొస్తలుల కార్యములో 2వ అధ్యాయంలో మరి అది పండుగ దినమున మరి మేడ మీద గదిలో ఇల్లు ఆరాధిస్తున్నటువంటి సమయంలో మరి పరిశుద్ధాత్మను దిగిరావడం జరిగింది. మరి వారు భాషలతో మాట్లాడటము, అదేవిధంగా సంఘంలోనికి అనేక మంది చేర్చబడటం, 3000 మంది చేర్చబడటం జరిగింది. కాబట్టి ప్రియులారా, ఆత్మ యొక్క నియమము ఆ రోజు నుంచి ప్రారంభమైంది. అందుకనే ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. మనము కూడా బోధించేవారు కావచ్చు, వినువారు కావచ్చు, ఎవరైనా కానీ దేవుని చేత అభిషేకం పొందినటువంటి వారు అనేటువంటి గ్రహించాలి. దేవుని చేత అభిషేకం ఎలా జరిగింది అంటే బాప్తిస్మంలో అభిషేకించబడి ఉన్నాం. బాప్తిస్మం ద్వారాగా మనకు అభిషేకం జరిగింది. దేవుని చేతనే మనం అభిషేకించబడినటువంటి వారముగా ఉన్నాము బాప్తిస్మంలో అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. అది ప్రత్యేకంగా ఒక అంశంగా చెప్పబడతా ఉంది. అయితే ఇక్కడేమంటున్నాడు, సంఘములో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినునుగాక అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాడు. పరలోకము నుండి 1 పేతురు 1:12 పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన. అంటే ఎప్పుడు పరలోకం నుండి పరిశుద్ధాత్మ పంపబడ్డాడు? యేసుక్రీస్తు వారు చెప్పాడు కదా తన శిష్యులతోటి, నేను వెళ్ళుట మరి మంచిది, తండ్రి వద్ద ఉన్నటువంటి ఆదరణకర్త మీ వద్దకు వస్తాడు, నేను వెళ్ళకపోతే రాడు. మరి నేను వెళ్ళిపోవటం వలన మీకు మేలు జరుగుతుంది, కాబట్టి తండ్రి వద్ద ఉన్న ఆదరణకర్త వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు అనేటువంటి విషయాన్ని చెప్తాడు. ఆ యొక్క ఆదరణకర్త ఎప్పుడు వచ్చాడంటే పెంతెకొస్తు పండుగ దినం నాడు పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి వచ్చాడు. అదే విషయాన్ని ఇక్కడ ఉన్నాడు, పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారు ఎవరు ప్రకటించున్నారు? అపొస్తలులు ప్రకటించున్నారు. తెలపబడిన ఈ సంగతులు ఏదైతే సువార్త అని చెప్పబడతా ఉందో, ఏదైతే సంఘాలకు పత్రికలు రాయబడి ఉన్నావో, ఆ యొక్క ఆ విషయాలపై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తమ పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడబోరుచు ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఇంకా చాలా విషయాలు సంఘము గురించి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నవి, కానీ మరి చాలా సమయము ఉంది కాబట్టి ఒక్కొక్క దానికి 2 నిమిషాలతోటి చెప్పేసి నేను ముగిస్తాను. మరి సంఘంలో చేర్చబడిన వారు క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడతారు. ఎలాగా? సంఘంలో చేర్చబడిన వారు క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడతారు. సంఘం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఎవరైతే నేను సంఘము అని చెప్పుకుంటూ ఉన్నామో క్రీస్తు యొక్క స్వరూప్యము వారిలోకి మార్చబడతారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పబడతా ఉంది. ఇక్కడ గల్తీ పత్రిక 4:19 నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అంది ఏర్పడి వరకు మీ విషయమే మరల నాకు రసవేదన కలుగుతున్నది. అంటే క్రీస్తు స్వరూపము ధరించుకుంటారట సంఘములోనికి వచ్చినటువంటి వారు. అదే విషయాన్ని రోమపత్రిక 8:28 చెప్పబడతా ఉంది. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి
మేలు కలుగుటకై సమస్తములు సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. ఏమంటున్నాడు ఇక్కడ? దేవుని ప్రేమించే వారికి, ఆయన ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, ఎవరైతే పిలువబడ్డారో అంటే సువార్త విని పిలువబడి ఉన్నారో వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నామని ఎరుగుదము. ఎందుకనగా తన కుమారుడు అంటే దేవుని యొక్క కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు అగినట్లు, అనేక కుమారులలో జ్యేష్ఠుడు అంటే పెద్దవాడు అగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము కావారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. అంటే సంఘములోనికి చేర్చబడిన వారు ఎలా ఉంటారంటున్నారు? క్రీస్తు యొక్క సారూప్యము, క్రీస్తు యొక్క స్వరూపము, క్రీస్తు యొక్క గుణలక్షణాలు, క్రీస్తు యొక్క మహిమ అవన్నీ కూడా కలిగి ఉంటారు, క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మార్చబడతారు అనేటువంటి విషయాన్ని చెప్పబడతా ఉంది. కాబట్టి మరి ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచాను, ఎవరిని పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరిని నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరిచాను. కాబట్టి మీలారా, సంఘంలోనికి చేర్చబడిన వారు క్రీస్తు సారూప్యాన్ని ధరించుకుంటారు. అదేవిధంగా ఇంకొక స్పష్టమైనటువంటి మాట ఏం చెప్తూ ఉన్నాడంటే, సంఘంలోనికి చేర్చబడిన వాళ్ళు దుష్టత్వం విషయమై శిశువులుగా ఉంటారట. ఏమంటున్నాడు? దుష్టత్వము చెడు విషయమై వారు శిశువులు అంటే పాలు తాగే శిశువులాగా ఉంటారట. అంటే బుద్ధి విషయమై ఎలా ఉంటారట? పెద్దవారులాగా ఉంటారట. అంటే జ్ఞానవంతుల వలె ఉంటారట. బుద్ధి విషయంలో జ్ఞానవంతులుగా ఉంటారంట, దుష్టత్వం విషయంలో ఎలా ఉంటారు? శిశువుల వలె ఉంటారు సంఘంలో చేర్చబడిన వారు. ఈ రోజున సంఘంలో చేర్చబడిన వారు స్థితి ఎలా ఉంది అంటే దీనికి విరోధంగానే ఉంది. అంటే దుష్టత్వం విషయంలో ఏ మాట తగ్గే పని లేదు, మరి అదేవిధంగా బుద్ధి విషయంలో అయితేనేమో అది చెప్పే పనే లేదు. మరి కాబట్టి పిల్లలు ఏమంటున్నాడు ఇక్కడ, సంఘం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే సంఘంలోనే చేర్చబడిన వారు ఎలా ఉంటారు అంటే దుష్టత్వ విషయమై శిశువులుగాను బుద్ధి విషయమై పెద్దవారులై ఉంటారు అంటున్నాడు. అదే విషయాన్ని ఒకసారి చదువుకుందాం. కొరంది రాసిన మొదటి పత్రిక 14:20 ఉంది ఈ యొక్క వచనం. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండు. ఎలా ఉండమంటున్నాడు? బుద్ధి విషయమై పసిపిల్లలుగా ఉండొద్దు అంటున్నాడు. అంటే ఎలా ఉండాలంటున్నాడు? దుష్టత్వం విషయమై శిష్యులుగా ఉండండి, కానీ బుద్ధి విషయమై పెద్దవారులై ఉండండి అంటున్నాడు. సంఘంలో చేర్చబడిన వారి యొక్క ప్రాముఖ్యత, సంఘం యొక్క ప్రాముఖ్యత ఇలా ఉంది అన్నమాట. మరి అదే విషయాన్ని ఇంకొక చోట ఏమంటున్నాడంటే, కొరంది రాసిన మొదటి పత్రికలో 3:1-4 సహోదరులారా ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడలే. అంటే చూడండి, ఇక్కడ సంఘమే పేరుకి సంఘమే, కానీ వీళ్ళ స్థితి ఎలా ఉందంటాడంటే ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చింది. ఎంతకాలం పసిబిడ్డలుగా ఉంటారు, శరీర సంబంధులుగా ఉంటారు, పసిబిడ్డలుగా ఎంతకాలము ఉంటారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు ఇంకా, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున అంటున్నాడు. అంటే సంఘంలో చేర్చబడ్డాడు, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, కానీ ఇంకా పాలు తాగుతానే ఉన్నాడు, పసిపిల్లవాడుగానే ఉంటున్నాడు, బలము చనిపోవటం లేదు, బలము లేని వాడుగా ఉంటున్నాడు. ఏమంటున్నాడు, అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులైన వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు వారు కాదా అండి. ఏమంటున్నాడు ఇక్కడ, ఇంకను బలహీనులు. అంటే సంఘంలో చేర్చబడినప్పుడు పిల్లలుగా పసిపిల్లలుగా ఎంతకాలం ఉంటారు, బుద్ధి విషయమై ఎలా ఉండాలంటున్నాడు, పెద్దవారులాగా ఉండాలంటున్నాడు, దుష్టత్వం విషయం ఎలా ఉండాలంటున్నాడు, శిశువులుగా ఉండాలంటున్నాడు. కాబట్టి సంఘం యొక్క ప్రాముఖ్యతలో, సంఘంలో చేర్చబడిన వారు ఎలా ఉండాలో ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అదే విషయాన్ని ఇంకొక చోట ఏం చెప్తున్నానంటే, సంఘం యొక్క ప్రాముఖ్యత విషయంలో విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించి జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు అంటున్నాడు. అంటే విశ్వాసం విషయంలో, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలో కూడా ఏకత్వం కలిగి ఉండాలి. ఏమంటున్నాడు ఇక్కడ, ఎఫెసీ పత్రిక 4:11-12 మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారము వరకు ఆయన ఇలాగ నియమించను.
అంటే యేసు క్రీస్తు నందు మనం సంపూర్ణలమే అవ్వాలి. యేసు క్రీస్తు నందు మనము క్రీస్తు సారూప్యం మనం ధరించుకోవాలి. యేసు క్రీస్తు నందు కూడా మనము సంపూర్ణం అవ్వాలి. విశ్వాస విషయంలో కావచ్చు, ఆయన కూర్చున్నటువంటి విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా మనము సంపూర్ణం అవ్వాలి. తరతరములు కూడా దేవుడు మహిమపరచబడతా ఉంటాడు సంఘములో. మరి ఈ విధముగా అయితే ముగింపుకు వచ్చేద్దాము. అయితే ఈ ఆ సంఘం ఏమైనది? సంఘం అంటే ఆయన శరీరము. సంఘం అంటే ఏమిటి? ఆయన శరీరం. ఎఫెసీ పత్రిక 1:22-23 చిత్రంలో ఏమంటున్నాడు? మరియు సమస్తమును ఆయన పాదం కింద ఉంచి సమస్తము పైన ఆయనకు సంఘమునకు శిరస్సుగా నియమించను. ఆ సంఘము ఆయన శరీరము. సమస్తమును పూర్తిగా నింపుతున్న వారి సంపూర్ణత అన్నది. సంఘము అంటే ఆయన శరీరము. సంఘములో మనము అవయవములుగా చేర్చబడి ఉన్నాము. మనము సంపూర్ణతకు రావాలి. క్రీస్తు యొక్క మహిమను మనము ధరించుకోవాలి. క్రీస్తు యొక్క సారూప్యంలో మనం మార్చబడాలి. క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి మనం ఉండాలి. అదే ఆ సంఘమే క్రీస్తు సంఘము, అదే క్రీస్తు రాజ్యము. రోమపత్రిక 12:4-5 ఆ ఒక్క శరీరంలోనికి మనం అనేక అవయములున్నాను, ఈ అవయములన్నింటినీ ఒక్కటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకములైన మనము క్రీస్తులు ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకమైన అవయవములుగా ఉన్నాము. ఇది సంఘములో చేర్చబడినటువంటి వారు ఏ విధంగా ఉన్నారంటే ప్రత్యేకంగా ఒకరికి ఒకరము అవయవములుగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అందుకనే సంఘంలో ఏం చెప్పుకోవాలంటే బుద్ధి చెప్పుకోవాలి అంటున్నాడు, హెచ్చరించుకోవాలి అంటున్నాడు. సంఘంలో మరి మనుషులను మెప్పే బోధ కాదు చేయవలసింది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? కొలసి పత్రిక 3:15-16 క్రీస్తు అనుగ్రహించి సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడి. ఏదైతే క్రీస్తు మనకు అనుగ్రహించి ఉన్నాడో ఆ సమాధానము మీ హృదయాలలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి. ఒక్క శరీరముగా అంటే యూదుడం లేదు, గ్రీసు దేశస్థుడం లేదు, అన్యజనుడం లేదు, అదే ఇస్రాయేలుడం లేదు, అందరూ కూడా ఏకమైపోయారు కాబట్టి ఒక్క పురుషునిగా ఏమంటున్నాడు, ఒక్క శరీరముగా పిలువబడితిరి. మరియు కృతజ్ఞులై ఉండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుకొనుచు. ఏం చేయాలంటున్నాడు? సంఘంలో చేర్చబడినాడు, ఒకడే చెప్పాలా? అంటే ఒకరికి ఒకడు బోధించుచు అంటున్నాడు, బుద్ధి చెప్పుచు అంటున్నాడు. బోధించాలి ఒకరికొకడు, ఒకరికొకరుగా బోధించుకోవాలి. అదేవిధంగా ఏం చెప్పాలి? బుద్ధి చెప్పుకోవాలి. ఏ విషయాల్లో తప్పిపోతూ ఉన్నారో, ఏ విషయాల్లో అక్రమంగా నడుచుకుంటూ ఉన్నారో, ఏ విషయాల్లో మీరు దేవునికి విరోధముగా మరి ప్రవర్తిస్తూ ఉన్నారో, అటువంటి వాటి విషయాలన్నింటిలో కూడా బుద్ధి చెప్పాలట, హెచ్చరించాలట. ఆ బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గూర్చిన గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. అంటే సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. అదేవిధముగా ఒక హెచ్చరిక ఏం చెప్పబడతా ఉందంటే ఇక్కడ శిరస్సుకు హత్తుకొనని వాడు ఎవడైనను మీ బహుమానమును అపహరింపనీయకూడి అంటున్నాడు. అంటే శిరస్సుకు హత్తుకొనని వారు కూడా ఎక్కడికి వస్తారట? సంఘాల్లోకి వస్తారు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు వస్తాయని చెప్తూ ఉన్నాడు. ఆ క్రూరమైన కుదోడేళ్ళు మందను కనికరించవు. కాబట్టి ఏం జరుగుతుంది అంటున్నాడు? వారు శిరస్సుకు హత్తుకొనని వాడు అంటే శరీరంలో క్రీస్తు యొక్క శరీరంలో అవయవముగా చేర్చబడని వాడు, క్రీస్తునందు మరి ఆయన దేవుని కుమారుడు అనేటువంటి విషయము మరి విశ్వాసం లేనటువంటి వాడు, తండ్రి అయిన దేవుడు పంపగా వచ్చినటువంటి వాడు యేసుక్రీస్తు అని, అదేవిధముగా క్రీస్తు ద్వారాగానే మనకు రక్షణ ఉంటుందని ఆ యొక్క ప్రవక్తలు ఎవరిని గురించి ప్రవచించి ఉన్నారో మరి ఆ యేసు వల్లనే రక్షణ ఉంటుందని అనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి వారు, మరి అనేక మంది అబద్ధమైనటువంటి వారు లోకంలోనికి బయలుదేరి ఉన్నారు. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ? వారు శిరస్సుకు హత్తుకొనని వారట. శిరస్సుకు హత్తుకొనని వాడు ఎవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినదై దేవుని వల్ల కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచు ఉన్నది. దేవుని వల్ల కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది. కాబట్టి ఎవడైనా శిరస్సు హత్తుకొనని వాడు ఉన్నాడేమో ఒకసారి గమనించుకోవాలి.
వారి జాగ్రత్తగా ఉండాలి, బహుమానాన్ని ఆపారనియకుండా కాపాడుకోవాలి అనేటువంటి విషయాన్ని నేను చెప్తున్నాడు. అయితే సంఘానికి మరి మాన కొరకు సంఘం కొరకు మన యొక్క బాధ్యత ఏమిటి అనేటువంటి చెప్పి ముగించేసుకుందాం. సంఘం కొరకు మన బాధ్యత ఏమిటి, ఏం చేయాలి మన బాధ్యత ఏమిటి అంటే, ఇక్కడ చెప్తున్నాడు అపొస్తలుడైన పౌలు గారు కొలసి రాసిన పత్రిక 1:24 ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఇది మన బాధ్యత. ఏం చేయాలంటున్నాడు, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్నటువంటి శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు. సంఘము అంటే 4 గోడలతోటి నిర్మించబడినటువంటి కట్టడం కాదు అని మనం చెప్పుకున్నాం. అయితే ఏమంటున్నాడు, సంఘము అంటే ఆయన శరీరము, ఆత్మతోను సత్యముతోను ఆరాధించేటువంటి కాలము వచ్చే ఉన్నది. అంటే ఎక్కడైతే నువ్వు ఆరాధిస్తూ ఉన్నావు అక్కడే సంఘము, అదే సంఘము అనేటువంటి విషయాన్ని గ్రహించండి. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి ఎందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణం చేయించు ఉన్నాను. ఏది కొదువు చేసి ఉన్నాడు యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చి ఆయన తన యొక్క రక్తమును కాచి వేసినంతగా మరణానికి అప్పగించుకొని ఉన్నాడు. అయితే ఇక్కడ కొదువైన వాటి వంతు నా వంతు నాను సంపూర్ణం, ఏమి కొదువు చేసి ఉన్నాడంటే ఆయన రక్షణను మరి స్థిరపరిచాడు, రక్షణ మనకు అనుగ్రహించున్నాడు. కానీ ఆ రక్షణను మరి జననంలోనికి వెళ్ళాలంటే మన ప్రయత్నంగా మనం చేయాలి. అంటే పౌలు గారు ఏం చెప్తున్నాడు, నా వంతు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి ఎందు నా వంతు నా శరీరం అందు, ఏదైతే నాకు ఈ శరీరం ఉందో ఈ శరీరం అందు నేను సంపూర్ణం చేస్తూ ఉన్నాను. అంటే ఈ శరీరం నేను ఉన్నంత కాలము కూడా క్రీస్తును ప్రకటిస్తాను, క్రీస్తు యొక్క రక్షణను అందరూ పొందుకునేలాగా నేను క్రీస్తు సువార్తను ప్రకటిస్తాను అనేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. మన యొక్క బాధ్యత ఏమిటి, క్రీస్తు సువార్తను ప్రకటించాలి. అందుకనే కొలసి పత్రిక 1:18 సంఘమునకు ఆయన సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయన అన్నింటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల్లో లేచుట్లో ఆది సంభూతుడు ఆయను. ఇంకా ఒక విషయాన్ని ఏం చెప్తున్నా అంటే, సంఘం గురించి మరి చెప్పబడుతున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు 2వ సారి వచ్చినప్పుడు ఏమంటున్నాడంటే వధువు సంఘముగా పిలవబడుతూ ఉంది. అంటే 10 మంది కన్యకలు కనుక చూసినట్లయితే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు, పెండ్లి కుమారుడు వస్తూ ఉన్నాడు, వారు మెలుగుగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం లేఖనాలు చూస్తూ ఉన్నాం. అయితే బుద్ధి కలిగినటువంటి వారు 5 ఉన్నారు, బుద్ధి లేనటువంటి వారు 5 ఉన్నారు. అంటే పరలోక రాజ్యం యొక్క గురించి చెప్తూ ఉన్నటువంటి సందర్భంలో మరి ఆ యొక్క ఉపమానాన్ని చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, అంటే వీళ్ళందరూ కూడా పరలోక రాజ్యంలో చేర్చబడినటువంటి వారే 10 కన్యకలుగా ఉన్నారు. ఆ 10 5 బుద్ధి కలిగినటువంటి వారుగా ఉన్నారు, 5 బుద్ధి లేనటువంటి వారుగా ఉన్నారు. అంటే పెండి కుమారుడు వచ్చి ఉన్నాడు, ఈ వధువులు ఏమై ఉన్నారు, 5 సిద్ధపడి ఉన్నవారు, పెండి కుమారుతో వెళ్ళినటువంటి వారు. ఓ అదేవిధంగా 5 విడవబడినటువంటి నిత్య నరకానికి వెళ్ళినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. మరి ఈ విషయాన్ని చూసినట్లయితే మరి ఎఫెసీ పత్రిక 5:23-27 ఈ చదువుకొని ముగించేసుకుందాం. ఏమంటున్నాడు, ఎలా ఉండాలంటున్నాడు, క్రీస్తుకి అప్పగించేటువంటి సంఘము మరి వధువు సంఘం ఎలా ఉండాలంటున్నాడంటే ఏం చెప్తున్నాడు, క్రీస్తు సంఘమునకు శిరస్సు అయిన లాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. ఏమన్నాడు, ఇంకా క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు, సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా. ఏమంటున్నాడు, సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. చూడండి ఇక్కడ చెప్తున్నాడు, సంఘమును ప్రేమించి ఏం చేస్తున్నాడట, అది కళంకమైనను మడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకున్న వల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. అంటే ఎవరైతే
తన ఎదుట పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి. మరి అనుకున్నాడు, వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరుచున్నాడట. ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని తెలుసుకోవాలి. వాక్యము తెలుసుకోకపోతే మనకి దేవుని రాజ్యం ఏమిటో, క్రీస్తు రాజ్యం ఏమిటో, మరి దేవుని యొక్క సంకల్పం ఏమిటో, దేవుని చిత్తం ఏమిటో మనం గ్రహించలేము. కాబట్టి వీళ్ళు ఏమంటున్నాడు, దేవుని వాక్యము, వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొని అన్నాడు. అంటే అంతగా ప్రేమించాడంటే మరి తను తాను అప్పగించేంత కూడా ప్రేమించి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, సంఘము కొరకు మన బాధ్యత ఉంది. ఏమిటంటే అనేకులకు సువార్తను ప్రకటించాలి, అనేకులకు మరి పాప క్షమాపణ కలిగేలాగా ప్రతి ఒక్కరు కూడా మరి అపొస్తలైన పేతురు గారు చెప్పినట్లుగా మరి అందరూ కూడా అందరూ యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాలి. ఆ యొక్క యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందిన వారికి పరిశుద్ధాత్మ వరము అనేటువంటిది వస్తుంది. ఆ వాగ్దానము, అది పరిశుద్ధాత్మ అనేటువంటి వాగ్దానం, అది అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దానానికి మనం వారసులుగా పిలవబడుతూ ఉన్నాం. కాబట్టి ఈ వాగ్దానము మీకును, మీ పిల్లలకును, దూరస్తులందరికీ కూడా చెందుతుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ కూడా సువార్త ప్రకటించాలి. సువార్త పొందిన వారికి క్రీస్తు నామంలో బాప్తిస్మం ఇచ్చేసి వారిని ఏం చేయాలి, వారిని నిత్య రాజ్యానికి ప్రవేశం చెరిగేలాగా సంఘంలో చేర్చబడిన తర్వాత వారిని వాక్యము చేత, ఉదక స్నానం చేత వారిని పవిత్రపరచాలి. కాబట్టి ప్రియులారా, మరి ఈ విధముగా మరి సంఘము అనేటువంటి విషయంలో మరి ప్రాముఖ్యత గురించి మనం ఎన్నో విషయాలను తెలుసుకుని ఉన్నాం. మరి అదే విధముగా ఇంకొక విషయాన్ని తెలుసుకొని ముగించేసుకుందాం. ఏమిటంటే తెస్లోనికి రాసినటువంటి రెండో పత్రిక 13-15 రెండో అధ్యాయము 13-15 ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. అంటే ఎలా ఏర్పరచుకున్నాను అంటున్నాడు, ప్రథమ ఫలములుగా అనేటువంటి ఫుట్ నోట్ లో ఉంది. ఏర్పరచుకొనెను కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. మీరు ఇలాగ రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని. అంటే సంఘంలో చేర్చబడితే మనం ఎవరి మహిమను పొందుకుంటాం, యేసుక్రీస్తుని మహిమను పొందుకుంటాం. అంటే ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే సంఘంలో చేర్చబడిన వారి ద్వారాగా దేవుడు మహిమపరచబడతాడు. అదేవిధంగా క్రీస్తు యొక్క సారూప్యాన్ని మనము కలిగి ఉంటాము. అదేవిధంగా సంఘంలో చేర్చబడిన తర్వాత ఏమవుతుందంటే మనము క్రీస్తు మహిమను మనము పొందుకుంటాం. క్రీస్తు మహిమను పొందుకుంటేనే మనం తండ్రి వద్దకు వెళ్తాం. అందుకని క్రీస్తులను బాప్తిసం పొంది మీరందరూ కూడా క్రీస్తుని ధరించుకొనుచున్నారు. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి 15 నిలకడగా ఉండి మా నోటి మాటల వలన, మేమేదైతే నోటి ద్వారాగా ప్రకటించున్నామో మా నోటి మాటల వలన, ఏదైతే మేము మీకు పత్రికలుగా సంఘాలకు పంపించున్నామో ఆ పత్రిక వలన మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. ఏమంటున్నాడు, మా పత్రిక వలన మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. అంటే ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, ఆత్మ యొక్క నియమము మరి పరలోకము నుండి పరిశుద్ధాత్మ ద్వారాగా మరి ప్రకటింపబడినటువంటి అపోస్తుల ద్వారాగా ప్రకటింపబడినటువంటి వాక్యము ఏదైతే ఉందో దానిని మాత్రమే మనం సంఘాల్లో ప్రకటించాలి. అదే సంఘం యొక్క నియమము, ఆత్మ యొక్క నియమము, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడినటువంటి బోధ అనేటువంటి విషయాన్ని. అందుకని ఇక్కడ పౌలు గారు స్పష్టంగా చెప్తున్నాడు, ఏమంటున్నాడు, కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి మా నోటి మాట వలన, నేనేదైతే నోటి ద్వారాగా ప్రకటించున్నానో మా నోటి ద్వారానైనా కానీ మా పత్రికల వలన, ఏదైతే మేము పత్రికల ద్వారాగా సంఘాలకి రాసేమో పత్రికలు, మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి, అప్పుడే మీకు నిత్యజీవము ఉంటుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మరి విధముగా సంఘం యొక్క ప్రాముఖ్యత అనేటువంటిది ఏమిటి అంటే మరి స్పష్టంగా తెలుసుకున్నా. ఏమైంది, ప్రవక్తల యొక్క ప్రవచనము నెరవేర్పే సంఘము అని, అది క్రీస్తే సంఘాన్ని కడతాడు అని, దాని ఎదుట పరలోక ద్వారాలు నిలువ నేరవు అనేది, అదేవిధంగా సంఘంలో చేర్చబడిన వారు ఆత్మరక్షణ పొందుకుంటారు అని, అదే విధముగా
సమస్తాన్ని కూడా పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తము కూడా క్రీస్తు ద్వారాగా సమకూర్చబడతాయి అని సంఘం యొక్క ప్రాముఖ్యతలో మనం తెలుసుకున్నాము. అదేవిధంగా యేసు క్రీస్తే తన యొక్క రక్తాన్ని ఇచ్చి సంఘాన్ని కొన్నాడు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మనకు అర్థమైంది. ఆ సంఘమే ఆయన శరీరం అని, ఆ యొక్క పరిశుద్ధపరచబడిన వారికి పరిశుద్ధులకు ఉండుటకు పిలవబడిన వారే సంఘం అని చాలా విషయాలు మనము మరి ఈ రోజున సంఘము యొక్క ప్రాముఖ్యత అంటే ఏమిటో తెలుసుకుని ఉన్నాం. కాబట్టి పిల్లరా, మరి ఈ విధంగా చెప్పబడినటువంటి ప్రతి ఒక్క మాట వాక్యము ఉపదేశము మీ యొక్క హృదయంలో నీరు కట్టి ఫలించునుగాక. దేవుడు ఈ వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రములు.